విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదం చేస్తాయని పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కెమిస్ట్రీ రిటైర్డ్ హెచ్ఓడి డాక్టర్ ఎంఎం పాచ అన్నారు. కాకినాడ శాంతినగర్లో గల పాశ్యం స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్పో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కెమిస్ట్ రిటైర్డ్ హెచ్ఓడి ఎంఎం పాచా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీజే అబ్దుల్ కలాం, సివి రామన్ వంటి గొప్ప శాస్త్రవేత్తలు మన దేశానికి మంచి పేరు తెచ్చారని, విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఇటువంటి సైన్స్ ఎక్స్పోల వల్ల విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పొందడమే కాకుండా భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని అన్నారు. 3-4 తరగతుల నుంచే విద్యార్థులు సైన్స్ పై ఆసక్తి పెంచుకునేలా భాష్యం విద్యా సంస్థలు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని అన్నారు. భాష్యం శాంతినగర్ స్కూల్ ప్రిన్సిపల్స్ రాజశేఖర్ మాట్లాడుతూ, సర్ సివి రామన్ చేసిన ప్రయోగాల ఫలితాలను ధృవీకరించిన రోజును పురస్కరించుకుని భాష్యం విద్యా సంస్థల జోనల్ ఇన్ఛార్జ్ వి గోవిందరాజులు ఆదేశాల మేరకు ప్రతి ఏడాది భాష్యం విద్యా సంస్థల్లో సైన్స్ ఎక్స్పోను నిర్వహించడం జరుగుతుందన్నారు. సమస్యలను గుర్తించి వాటి పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు మేధో మదనం చేసేలా భాష్యం విద్యా సంస్థల్లో విద్యార్థులకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాష్యం విద్యా సంస్థల డైరెక్టర్ హనుమంతరావు, కళ్యాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ సైన్స్ డే ప్రోత్సహించుకుని ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర విద్యా సంస్థల వారు సైన్స్ ఎక్స్పో కండక్ట్ చేస్తామండి. రేపు 28 ఫిబ్రవరి 28 నుంచి జరగబోయే నేషనల్ సైన్స్ డే కోసం ప్రతి సంవత్సరం కూడా ఈ ఎక్స్పోని నిర్వహించడం జరుగుతుంది. దీంతో పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వాళ్ళకి అంటే స్టడీ అంటే నాట్ ఓన్లీ బై హార్ట్ కాకుండా వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా ఇంప్రూవ్ అయ్యేటట్టు మన భాష విద్యా సంస్థల వారు దీనిలో ఉన్న సృజనాత్మకతను బయటకు తీయడం కోసం ఈ ఎక్స్పోని కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఫిబ్రవరి మంత్ లో ప్రతి వారం కూడా ఫస్ట్ వీక్లో సెమినార్స్, సెకండ్ వీక్లో క్విజ్ కాంపిటీషన్ జరగడం జరిగింది. ఇప్పుడు థర్డ్ వీక్లో సివి రామన్ టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేశారు. ఈ సివి రామన్ టాలెంట్ టెస్ట్ కూడా వాళ్ళ ఎంకరేజ్మెంట్ పర్పస్ కోసం ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎక్స్పో నిర్వహించడం జరిగింది. క్వాలిటీ అబౌట్ దాంట్ నాలెడ్జ్ అబౌట్ ది సైన్స్ ఇంప్రూవ్స్ అండ్ యస్ ఐ రియలీ అప్రిషియేటింగ్ ది మేనేజ్మెంట్ ఆఫ్ భాషన్ ఫర్ ఎంకరేజింగ్ స్టూడెంట్స్ టు గెట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ సైన్స్ ఎక్స్పో. డెఫినెట్లీ ఐఎమ్ షూర్ దీస్ స్టూడెంట్స్ విల్ బికమ్ గుడ్ సైంటిస్ట్ అండ్ అచీవ్ దట్ కెరీర్ ఇన్ ది ఇయర్స్ ఫ్యూచర్ అండ్ కమాబరేటింగ్ ది on science aspect we are celebrating this science day and on this occasion this type of science expo is I'm very happy to see that all the students from different classes and different disciplines got involved and I'm sure that most of the science teachers come over there and getting involved in this type of activity. I expect all the students to achieve